నమస్కారం సార్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గురించి అయితే కామెంట్ చేయక్కర్లేదు, ఎవరికైనా సరే న్యాయం జరగాలని చెప్పి ఎప్పుడు కూడా కోరుకునేది ప్రతి ఒక్కరు కూడా. అయితే చేసేది ఏదైనా సరే రాజకీయ లబ్ధి కాకుండా, రాజకీయ ఫలాపేక్ష కాకుండా, ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఇంకొకళ్ళు ప్రశ్నించే విధంగా కాకుండా అందరికీ జయంగా జరిగేలా చేస్తే చాలు. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరు లేరంటారా? ఇవాళ తీసుకొచ్చి నత్వానీ గారిని ఇచ్చారంటే ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారని ఇవన్నీ కూడా ఆలోచించుకుని సరైన నిర్ణయం తీసుకుంటే బాగుండేది మా ఉద్దేశం అండి. జనసేన తరఫున ఫైనల్గా మీరే అంటారు. బీసీ రిజర్వేషన్ విషయంలో ఆర్ కృష్ణయ్య గారు స్పష్టంగా చెప్పారు, కోర్టులు జడ్జిమెంట్ బట్టి అనేది ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా అదే ఉంది, ఆ దేశం మొత్తం అదే జరుగుతుందని చెప్పారు. కానీ ఈ కుల రాజకీయం అనేది మంచిది కాదు. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని 2014 పెడితే ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి తెలుసు. అది కేవలం బయట చెప్పుకోవడం కోసం చేస్తున్నారు. ఈ కుల రాజకీయం పోవాలి, అన్యాయం జరగకూడదు అడగని వర్గాలకు, అంతవరకే ఉండాలి తప్ప ప్రతి ఓటును కులపరంగా చూడడం అనేది మంచిది కాదు. రైట్, ఫైనల్గా సాగర్ గారు ఏమంటారు? సాయి గారు, ఇక్కడ బీసీలకు ఇవ్వటంలో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకుంటుంది? ఇవ్వనివ్వండి, వాళ్ళు బాగున్నాయండి, సంతోషమే కదా. నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను, సామాజిక కోణం నాకు ఉంటుంది, నాకు ఎందుకు ఉండదు, 100% ఉంటుంది. ఇవ్వనివ్వండి, తప్పేం లేదు. అయితే ఇక్కడ తెలుగుదేశం వైసీపీ పార్టీ 2 రాజ్యసభ సీట్లు ఇవ్వగానే మిగతా వేరే పార్టీలు ఏవి చేయలేదు అనడం అది అభ్యంతరకరం. వేరే పార్టీలు కూడా ఏ పార్టీ, కాంగ్రెస్ వచ్చి న్యాయం జరిగింది, టీడీపీలో న్యాయం జరిగింది, బీజేపీలో కూడా న్యాయం జరుగుతుంది. సో ఇక్కడ వేరే పార్టీలు అంటే పదవులు అనేవి రకరకాల పదవులు ఉంటాయి. ఒక పదవి ఇస్తేనే వాళ్ళకి అలంకారము, వేరే పదవి అలంకార పదం కాదు. కానీ మేము చెప్పేది అంటే లాస్ట్ 30-45 తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటి నుంచి బీసీలకు సామాజికంగా న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. సామాజికంగా లోకల్ బడ్ ఎలక్షన్స్ సీట్లు ఇచ్చింది మేమే, అట్లాగే మంత్రి పదవులు ఇచ్చింది మేమే, ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఇచ్చింది మేమే, మండల్లో సీట్లు ఎక్కువ ఇచ్చింది మేమే, గతంలో మేము రాజ్యసభ సీట్లు ఇచ్చింది మేమే, ఆ ప్రతిపక్ష నాయకుడిగా చేసింది మేమే. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేలు ఉంటాయి. సో ఇక్కడ గ్రామస్థాయి నుంచి ఇక రాష్ట్ర స్థాయి వరకు కూడా, ఈవెన్ పార్లమెంట్లో కూడా నేత ఇప్పుడు ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా కూడా బీసీల వాళ్ళంతా కూడా. సో అటువంటి న్యాయం ఉన్న సామాజిక రామరెడ్డి గారు, నేను అదే చెప్పాను. అదేనండి, నేను అదే చెప్పాను. రామరెడ్డి గారు నా మాట బాగా అర్థం చేసుకోండి, నా మాట అర్థం చేసుకోండి. ప్రతిసారి నేను చెప్పాను, కాంగ్రెస్ చేసింది, బీజేపీ చేసింది, తెలుగుదేశం చేసింది, పార్టీ చేస్తే చేస్తూ ఉంటాయి. అయితే ఒకరు చేశారు కాబట్టి మిగతా వాళ్ళకి సమస్య వచ్చింది. పొలిటికల్ పార్టీ లేదు సాగర్ గారు, ఇక్కడ సమస్య వచ్చింది దాని దగ్గరే. లేదు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలకు సామాజికంగా న్యాయం జరిగింది రాష్ట్రంలో. సాగర్ గారు ఒక మాట వినండి, అందరూ చేశారు, అందరూ చేస్తారు, ఎవరు ఎక్కువ చేశారు అనిపిస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారు. బట్ మీరేంటంటే మేము మాత్రమే చేసామన్న దగ్గర వచ్చినటువంటి చర్చ, అలా లేకపోతే ఎవరి యాంగిల్లో వాళ్ళు చేస్తారు, జనం డిసైడ్ చేస్తారు, అంతే కదా కామన్గా. ఫైనల్గా నాగార్జున యాదవ్ గారు, ఎక్కువ చేసామంటున్నా మేము, ఎక్కువ చేసామంటున్నా జనం డిసైడ్ చేస్తారు, మిగతా పార్టీలతో పోల్చుకుంటే.